गुड मॉर्निंग चिल्ड्रन, ग्रामर टेक द करेक्ट मीनिंग ऑफ द अंडरलाइंड बिलो टेक द करेक्ट मीनिंग ऑफ द अंडरलाइंड बिलो अंटे मन चूडंडी इदी मन की ई ओक पार्ट एंटंटे वोकैबुलरी पार्ट वोकैबुलरी की संबंधिंचिंदी अयिते चूडंडी इक्कड सेंटेंस इच्चाडु మామూలుగా ఇండివిజువల్ సెంటెన్స్ ఇచ్చాడు ఇచ్చేసి దాని కింద ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అయితే ఏదైతే అండర్లైన్ చేయబడిన వర్డ్ పదం ఉందో దానికి సూటబుల్ వర్డ్ని అప్రోప్రియేట్ వర్డ్ని మనం పిక్ చేయాలి ఓకే ఓకే చిదం లుక్ అట్ ద బోర్డ్ ద ఎర్నింగ్స్ వర్ మీగర్ ఓకే ద ఎర్నింగ్స్ వర్ మీగర్ అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఇది టెక్స్టువల్ మనకి ఫస్ట్ యూనిట్ నుంచి టెక్స్టువల్ గ్రామర్ సంబంధించిన వొకాబులరీ అయితే ద ఎర్నింగ్స్ ఫర్ మీగర్ మీగర్ మీన్స్ అంటే మీగర్ అంటే అండర్లైన్ పదానికి మనం సరైన అర్థం చూడాలి ఇక్కడ వెరీ హై వెరీ స్మాల్ నిల్ అయితే చూడండి వెరీ హై అంటే ఎక్కువగా ఉన్నాయి అతని యొక్క సంపాదన అనేది ఎక్కువగా ఉన్నదా లేదంటే వెరీ స్మాల్ చాలా తక్కువగా ఉన్నదా లేదా నిల్ అసలుకి లేదా అంటే చూడండి మనకి వీటిలో ఇచ్చిన ఆప్షన్స్లో మనకి అప్రోప్రియేట్ ఆప్షన్ ఆర్ అప్రోప్రియేట్ ఆన్సర్ ఈజ్ వెరీ స్మాల్ వెరీ స్మాల్ వెరీ స్మాల్ ఓకే అలా చూడండి ద సెకండ్ వన్ ఐ ఆల్సో పొసెస్డ్ వన్ సాలిటరీ బ్లాక్ కోట్ ఐ ఆల్సో పొసెస్డ్ చూడండి పొసెస్ అంటే ఏంటి కలిగి ఉంటాం హ్యావింగ్ హ్యావింగ్ ఐ ఆల్సో పొసెస్డ్ వన్ సాలిటరీ బ్లాక్ కోట్ అయితే తను ఒక సాలిటరీ బ్లాక్ కోట్ కలిగి ఉన్నాడని చెప్తున్నాడు చూడండి అయితే ఈ అండర్లైన్ పదానికి చూద్దాం మనం ఆన్సర్ చూద్దాం సింగిల్ ఆర్ యూనిక్ ఆర్ ఎక్స్పెన్సివ్ అయితే ఇక్కడ మనకి ఇంకొక ట్రిక్ ఏంటంటే మనకి క్వశ్చన్లోనే మనకు ఆన్సర్ ఉంది అది ఎట్లా అంటే చూడండి ఏం వచ్చా ఇక్కడ ఐ ఆల్సో పొసెస్డ్ వన్ అన్నాడు వన్ సాలిటరీ బ్లాక్ కోట్ వన్ వన్ అనేది మనకి ఇక్కడ ఇండికేషన్ చూడండి వన్ అన్నాడు చూడండి సింగిల్ ఆర్ యూనిక్ సింగిల్ అంటేనే ఒకటి ఓకే యూనిక్ అంటే ఏంటి అంటే చాలా అంటే ఎక్కువ మొత్తం నుంచి కూడా అనుకోవచ్చు మనం యూనిక్ లేకపోతే ఎవర్ గ్రీన్ అంటే అలానే థర్డ్ వన్ చూడండి ఎక్స్పెన్సివ్ అంటే దాని యొక్క ఖర్చుతో కూడుకున్నది అయితే మనకి చూడండి మనం క్వశ్చన్లో ఆన్సర్ ఉంది వన్ సాలిటరీ బ్లాక్ కోట్ అన్నాం అంటే ఏంటి సింగిల్ సింపుల్గా ఏంటంటే సాలిటరీ మీన్స్ సింగిల్ ఓకే థర్డ్ వన్ చూడండి థర్డ్ వన్ ఐ మేడ్ ఎనిదర్ ఎర్త్ షేకింగ్ డెసిషన్ ఐ మేడ్ అయితే నెరేటర్ ఎవరు అంటే హోమియోపతి డాక్టర్ తను ఒక డెసిషన్ తీసుకున్నాడు ఐ మేడ్ మేక్ మేడ్ మేడ్ ఓకే ఐ మేడ్ ఎనిదర్ ఎర్త్ షేకింగ్ డెసిషన్ ఎర్త్ షేకింగ్ డెసిషన్ మీన్స్ అంటే నిర్ణయం ఓకే అదేంటో చూద్దాం వాల్యుబుల్ ఆర్ డేంజరస్ ఆర్ ఇంపార్టెంట్ వాల్యుబుల్ చాలంటే విలువైంది డేంజరస్ అంటే అపాయకరమైంది హానికరమైంది అలానే ఇంపార్టెంట్ చూడండి ఈ మూడింటిలో మనకి రైట్ ఆప్షన్ ఏంటంటే చూడండి వాల్యుబుల్ ఆర్ డేంజరస్ అండ్ ఇంపార్టెంట్ ఏంటి ఇంపార్టెంట్ ఈజ్ ద రైట్ ఆప్షన్ ఇంపార్టెంట్ ఎర్త్ షేకింగ్ డెసిషన్ మీన్స్ ఏ ఇంపార్టెంట్ డెసిషన్ ఇంపార్టెంట్ డెసిషన్ ఓకే ఫోర్త్ వన్ ద రూమ్ వాజ్ సరౌండెడ్ బై డార్క్నెస్ ద రూమ్ వాజ్ సరౌండెడ్ బై డార్క్నెస్ అయితే ఆ యొక్క నరేటర్ యొక్క ఆ యొక్క హౌస్ అంటే ఆ యొక్క ఇల్లు ఎలా ఉందంటే మొత్తం కూడాను బై డార్క్నెస్ ఆ చుట్టుపక్కల మొత్తం కూడా ఏంటంటే ఆ యొక్క డార్క్నెస్ చీకటితోని కవర్ చేయబడి ఉంది చూడండి ఫుల్ ఆఫ్ ఆర్ కవర్డ్ అండ్ ఎన్సర్కిల్డ్ ఫుల్ ఆఫ్ కవర్డ్ అండ్ ఎన్సర్కిల్డ్ అయితే మనకి చూడండి మనకి ఏబిసి ఫుల్ ఆఫ్ అంటే చాలా ఎక్కువ మొత్తంలోని డార్క్నెస్ వాడు ఆల్రెడీ ఇచ్చాడు ఏమంటాడంటే ద రూమ్ వాజ్ సరౌండెడ్ బై డార్క్నెస్ అన్నాడు ఫుల్ ఆఫ్ అది కవర్డ్ అంటే కవర్ చేయబడి ఉంది ఎన్సర్కిల్డ్ అంటే మొత్తం కూడాను అంటే క్లోజ్గా ఉంది ఎన్సర్కిల్డ్ ఓకే అయితే మనకి వీటిలో మనకి రైట్ ఆప్షన్ ఏంటంటే చూడండి
రైట్ ఆప్షన్ చెప్పండి. మీరు చెప్పినట్టు ఒకసారి అంటే ఏమైంది ఉంటుంది, ఫుల్ ఆఫ్ ఆర్ కవర్డ్ ఆర్ అన్సర్కిల్. ఓకే, అయితే మనకి ఫుల్ ఆఫ్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఫుల్ ఆఫ్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకే, అలానే ద ఫిఫ్త్ వన్, సమ్ థీఫ్ హ్యాడ్ రిమూవ్డ్ మోస్ట్ ఆఫ్ మై థింగ్స్. సమ్ థీఫ్ హ్యాడ్ రిమూవ్డ్ మోస్ట్ ఆఫ్ మై థింగ్స్. అయితే ఆ నెరేటర్ తను చెప్తున్నాడు ఏమంటాడంటే, ఎవరో ఒక దొంగ అంటే తను ఏం చేశాడు, రిమూవ్డ్ మోస్ట్ ఆఫ్ మై థింగ్స్, అన్నీ కూడా తీసుకెళ్ళిపోయాడు. రిమూవ్డ్, ఓకే, డ్యామేజ్డ్ ఆర్ డిస్ట్రాయిడ్ ఆర్ స్టోలెన్. అయితే ఇక్కడ ఏంటంటే మనకి జనరల్గా ఇప్పుడు మనకి ఈ యొక్క కంటెక్చువల్ మీనింగ్ అంటే ఈ యొక్క అంటే స్టోరీకి సందర్భానుసారంగా కంటెక్చువల్ మీనింగ్ ఏంటంటే, సంథింగ్ వీ హ్యాడ్ రిమూవ్డ్. రిమూవ్డ్ అంటే ఏంటి, తొలగించడం. యాక్చువల్గా ఏంటంటే రిమూవ్డ్ మీన్స్ తొలగించడం. ఓకే, డ్యామేజ్ ఆర్ డిస్ట్రాయిడ్ ఆర్ స్టోలెన్. అయితే చూడండి, మనం అంటే రిమూవ్డ్ అంటే మనం అంటే డ్యామేజ్డ్ కూడా అనుకోవచ్చు, కానీ డిస్ట్రాయిడ్ అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ద అప్రోప్రియేట్ ఆన్సర్, ద రైట్ ఆన్సర్ ఈజ్ ద స్టోలెన్. అంటే కంటెక్స్చువల్ ఆన్సర్. అంటే ఇప్పుడు ఏమన్నాడు, సమ్ థీఫ్ హ్యాడ్ రిమూవ్డ్ మోస్ట్ ఆఫ్ మై థింగ్స్. మై థింగ్స్ అంటే ఏంటి, ఇక్కడ మనకి వస్తువుల గురించి మాట్లాడుతున్నాం, థింగ్స్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఏంటి, సమ్ థీఫ్ అంటే దొంగ ఏం చేశాడు, తన యొక్క తన ఆ నెరేటర్ సంబంధించిన అన్ని వస్తువులు తీసుకువెళ్ళిపోయాడు అన్నాడు. అంటే ఏంటి, ఇక్కడ మనకి డ్యామేజ్ వస్తుందా, రాదు కదా. డ్యామేజ్ అంటే ఏంటి, నష్టం జరగటం. డిస్ట్రాయిడ్ అంటే ఏంటి, నాశనం కావడం. కానీ ఇక్కడ ఏంటి మనకి ఈ కంటెక్చువల్ మీనింగ్ ఏంటి, రిమూవ్డ్ మీన్స్ స్టోలెన్. స్టోలెన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకే చిల్డ్రన్, అంటే ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఈ యొక్క ఇచ్చిన యొక్క సెంటెన్స్ మనం చదివి అర్థం చేసుకొని ఆ అండర్లైన్ చేసిన పదానికి అంటే సూటబుల్ ఆన్సర్ని, అప్రోప్రియేట్ ఆన్సర్ మనం పిక్ చేసుకోవాలి. ఓకే, దాని గురించి ఏంటంటే మనం ఈ చేసే ఈ యొక్క వొకాబులరీ ఇది చేసే ముందు మనకి ఒక ఈ యొక్క సిమిలర్ అంటే ఈ యొక్క సినానిమ్స్ కూడా తెలుసుండాలి. సినానిమ్స్ అనేది నా అర్థాలు తెలుసుండాలి, అంటే సిమిలర్ మీనింగ్స్ తెలుసుండాలి. తెలుసుకున్నట్లయితే మనం ఈజీగా చేయడానికి మనకి అవకాశం ఉంటుంది. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.